హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిషన్ బిఆర్ టెక్. ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ దీన్ని నేను ఒక టూ పార్ట్స్గా అయితే డివైడ్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మీరే ఎప్పుడైనా వేరే వాళ్ళ అకౌంట్ హ్యాక్ చేసే ట్రై చేస్తారా, నెంబర్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రియల్గా హ్యాకర్స్ అనేవాళ్ళు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ వేరే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ ఎలా హ్యాక్ చేస్తారు, అండ్ ద ప్రాసెస్ ఏమిటి, అండ్ మీకు తెలియని కొన్ని నిజాల గురించి అయితే మాట్లాడుకొని మన వీడియో అనేది అయితే ఎండ్ చేస్తాం. సో మీరు కూడా వీడియో ఎండ్ వరకు అయితే చూసేకైతే ట్రై చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం ఎవరిదైనా అకౌంట్, ఎవరిదైనా సమ్ ఎక్స్ అనే వాళ్ళది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేయాలని అనుకున్నాం. సో మనం హ్యాకర్ కాదు, మనకి హ్యాకింగ్ రాదు. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ పోయేసి క్రోమ్లో టైప్ చేస్తాం హౌ టు హ్యాక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఇట్లా చాలా టైప్స్ అయినాయి, ఈ కీవర్డ్స్ అయితే యూజ్ చేస్తాం క్రోమ్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ. సో మీరు కూడా అట్లా ట్రై చేసిన వాళ్ళు ఏమన్నా వీడియో అయితే చూడొచ్చు కూడా. సో ఇట్లయితే టైప్ చేస్తాం, మనకి చాలా వెబ్సైట్స్ అయితే వస్తాయి, అండ్ యూట్యూబ్లో చూసుకుంటే చాలా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో దీంతో ఏం చెప్తుందంటే ప్రాసెస్, వాళ్ళు మీకు 1 మినిట్లో అండ్ 2 మినిట్స్లో 5 మినిట్స్లో హ్యాక్ చేస్తామనేసి చాలా బిల్డప్ చేసి లాస్ట్కి ఏం చేయకుండా అయితే వదిలేస్తాం. అండ్ దీనివల్ల మనకి ఎదురే సైడ్ ఎఫెక్ట్స్ ఏమంటే కొన్ని అయితే పర్లేదు, దానివల్ల మరీ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు. ఇంకొన్ని వచ్చేసి మనం వేరే వాళ్ళ అకౌంట్ హ్యాక్ చేసే ప్రాసెస్లో మన ఫోన్లకు మాల్వేర్ అనేది ఎంటర్ అయిపోతుంది, అండ్ స్లోగా కొద్ది కొద్దిగా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన డీటెయిల్స్ అనేవి ఎగిరిపోతాయి. సో మనం ఇంకోటి చేసాం అనిపోయి మంద అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఇది కూడా మెయిన్ మీకు తెలుసుకోండి. అండ్ ఇప్పుడు మనం సెకండ్, అండ్ మీరు కూడా కోరుకునేది మెయిన్ థింగ్ వచ్చేసి అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎట్లా హ్యాక్ చేస్తారు, దాని ప్రాసెస్ ఏమిటి. అంటే మీకు ఇంకా తెలియని నిజాలు ఏమంటే ఏ యాప్ కానీ ఏ వెబ్సైట్స్ కానీ ఏవి కానీ మన పాస్వర్డ్స్ అయితే వాళ్ళు ఎప్పుడు సేవ్ అయితే చేసుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బీఆర్ అనే పెట్టినాను, వాళ్ళు బీఆర్ అనేసి ఎప్పుడు చేసుకోరు, దాన్ని యాష్ ఫార్మాట్లో అయితే డివైడ్ చేస్తారు. అప్పుడు అది మనకి 0F1X కొన్ని నెంబర్స్ అంటే అది మనకు కూడా తెలియదు, అండ్ వాళ్ళకి కూడా తెలియదు అది ఎట్లా ఏ ఫార్మాట్లో డివైడ్ అంటుందని ఎవరికి తెలియదు. సో ఆ ఫార్మాట్లో అనేది వచ్చేస్తుంది. సో మళ్ళీ మనం మన అకౌంట్ని లాగిన్ చేసే టైంలో మన యూజర్ నేమ్ నొక్కి పాస్వర్డ్ నొక్కితే ఈ పాస్వర్డ్కి మ్యాచ్ అయ్యే యాష్ ఫార్మాట్ ఏదో మంది ఉంటుంది చూసి ఏమంటుంది చూడు. ఆ యాష్ ఫార్మాట్ మన పాస్వర్డ్ అయితే మనం టైప్ చేస్తే ఈ పాస్వర్డ్ అనేది ఈ బీఆర్ అనే పాస్వర్డ్ మనం టైప్ చేసి ఇది ఒక యాష్ ప్రోగ్రామ్గా అయితే కన్వర్ట్ అవుతుంది. సో మనం ఆల్రెడీ సేవ్ చేసింటాం చూడు, మనం అకౌంట్ సైన్అప్ చేసుకునేటప్పుడు సేవ్ చేసింటాం కదా, ఆ యాష్ ప్రోగ్రామ్ అనేది ఈ యాష్ ప్రోగ్రామ్ మ్యాచ్ అయితే మంది అకౌంట్ అనేది లాగిన్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్ మనకి ఎట్లా మనం లాగిన్ చేసుకునే ప్రాసెస్ అయితే. అండ్ దీంతో హ్యాకర్స్ అనే వాళ్ళు ఎట్లా హ్యాక్ చేస్తారు అంటే వాళ్ళు ఇట్లా వెబ్సైట్లు అండ్ సపరేట్ ఇట్లా అట్లా ఆ ఫార్మాట్లు అన్నీ వేస్ట్, అండ్ దానివల్ల అస్సలు అవ్వదు. మెయిన్ ఏమంటే మీకు ఇప్పుడు సైడ్లో కనబడుతూ ఉండొచ్చు మీ అకౌంట్లో కాపీరైట్ ఇష్యూస్ వచ్చినాయి, అండ్ లేదంటే మీ అకౌంట్లో ఈ ప్రాబ్లం ఉంది, మీ అకౌంట్ డిసేబుల్ అయిపోతుంది, లేదంటే మీ అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది, ఈ లింక్ క్లిక్ చేసి మీరు ఇప్పుడు అవన్నీ సైన్ అప్ ప్రాసెస్ అవన్నీ చేయకపోతే అనేసి అయితే వీళ్ళైతే లింక్స్ అయితే పెడతారు. సో ఇట్లా లింక్ పెడితేనే మనం కొంతమంది అయితే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ నుంచి ఏమన్నా అట్లాంటి వాళ్ళ మెయిల్ కానీ లేదంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ వస్తే కొన్ని టెన్షన్ పడి ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేస్తారు. లింక్ క్లిక్ చేస్తే ఎవరికి నాకు కూడా కానీ ఎవరికి డౌట్ రాదు, ఇంచు కూడా మనకు డౌట్ రాకుండా సేమ్ మనం ఇన్స్టాగ్రామ్ ఫార్మాట్ ఎట్లుంటుందో వెబ్ పేజ్ అట్లే ఉంటుంది. సో మనం దాంతో మన యూజర్ నేమ్ టైప్ చేస్తాం అండ్ పాస్వర్డ్ అయితే టైప్ చేస్తాం. దీన్ని హ్యాకర్స్ వచ్చేసి వాళ్ళు లింక్ జనరేట్ చేస్తారు చూడు, వాళ్ళు కీ లాగర్ అనే ఒక దీని నుంచి అయితే వాళ్ళ లింక్ అయితే జనరేట్ చేస్తారు. సో దీనివల్ల మెయిన్ వాళ్ళకి ఏమంటే ఉపయోగం, మనం ఏమేమి టైప్ చేస్తున్నామో అది వాళ్ళు చూడొచ్చు అక్కడ. సో మనం ఇక్కడ మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అయితే మనం టైప్ చేసి అది వాళ్ళు అక్కడ చూసేస్తారు. సో ఇట్లా మన పాస్వర్డ్ మనమే లీక్ చేస్తాం. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు మళ్ళీ అకౌంట్ చేసుకొని వాళ్ళ పాస్వర్డ్ అయితే చేంజ్ చేసి మన ప్రొఫైల్ చేంజ్ చేసి వాళ్ళు కన్వీనియంట్గా అయితే చేసుకుంటారు. సో ఈ ప్రాసెస్లోనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే హ్యాక్ అవుతున్నాయి, అండ్ హ్యాక్ అయ్యేది కూడా ఇదే ప్రాసెస్లో.
సో ఇది ఫ్రెండ్స్ అంతేగాని 1 మినిట్లో 2 మినిట్స్లో యాక్ట్ చేస్తాం. అండ్ ఈ వెబ్సైట్లో మేము $1 ఇంకో కొంతమంది దాంతో డబ్బులు $1 కడితే సార్ మీరు హ్యాక్ చేసేయచ్చు, ఇంకో అకౌంట్ $2 కడితే చాలు హ్యాక్ చేసేయచ్చు అనేసి. సో ఇవన్నీ ఫాల్స్. ఇవన్నైతే ఎట్లాంటి పరిస్థితుల్లో మీరు నమ్మకైతే ట్రై చేయకండి. సో ఇది వీడియో. అండ్ మా వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటా. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియో కావాలనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.